సెంట్రల్ జైల్ అంటే నాలుగు గోడల బందీఖానా కాదు, నవ్వకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్, ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం. రాబర్ ని పట్టుకున్నారా? What is this drums of heaven? కన్నెదొర, ఎర్రదొర, బుర్రదొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేశావు సార్. బాగులే లేవు కదా? ఏమి లేవు సార్. రోజులే నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపో అక్కడే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్? రెడ్డి అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాటరీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఏమిటి? కోయ కుర్రు. మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గాని మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియటలే. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్టపురం దొంగల నుంచి స్టాంప్ దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. పప్పు యాదవ్, మాధవ్, పట్టాభి, పట్టాభి, వీరత్వం, పరకోబా. ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడి ఉన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దతో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం. గుర్రు, మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు. నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, శిరపడిపోయింది. మంచి సెల్లు, క్లియర్ వ్యూ, సెల్ ఫోన్, ఈవినింగ్ కల్లా హాట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ అని చూసుకో. నేను మా రెడీ చూసుకుంటాను. కుర్రోడు తాటిమట్టకి గడ్డం మొలిసేట్టున్నాడు. ఓ ఫోటో దిగుతా సామే, మంచి ఫోటో తీసామే. సామే, చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామే, బ్రహ్మాండంగా ఉండాలా. నువ్వేడికి అయ్యావు? ఖైదీల మధ్య ఉంటే కళ్ళగట్టావు. నువ్వు అతడబో అన్నా, తపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. ఆ తీ మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. ఉండలేటి నువ్వు ఆడలు కదా. ఏంటి ఎందుకు ద్వారా? ఆడు కూడా 4 మంటలు చేసి ఇలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే, వీడిని సెల్లో కదా, వెరైటీగా చెట్టు కట్టేయండి రా.